రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిజాంపట్నం బాపట్ల జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. 129,520 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో ఏకంగా 231 కోట్లు జమ చేశారు ఈరోజు. ఆనాడు చెప్పిన మాట ప్రకారం వేట నిషేధ కాలంలోనే మృతి చెల్లింపునకు శ్రీకారం చుట్టారు. అలాగే ఒక్కో మత్స్యకార కుటుంబానికి 10,000 చొప్పున సహాయం కూడా అందిస్తున్న వైన్యం తెలియజేశారు. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి భారీ స్పీచే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల జిల్లా నిజాంపట్నం చేరుకున్నాగా మొత్తం కూడా ఇక్కడ దద్దరిల్లింది. సభా ప్రాంగణమేం కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కూడా ఇక్కడ కొత్త అంశాలు కూడా వచ్చాయి ఈసారి. ముందుగా పథకాల యొక్క గొప్పతనం, మత్స్యకార కుటుంబాలకు జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, నేడు ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే క్రమంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడిపై చెలరేగిపోయారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకొని హైదరాబాద్లో ఉండటం చంద్రబాబు దత్తపుత్రుడు పని అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే నా శాశ్వత నివాసం ఉంది, తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఉంటున్న ప్రధానులు రాష్ట్రపతులను చేశానని చెప్పే పెద్ద మనిషి ఒంటరిగా 175కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడిని. ఇక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉందని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. రేపో మాపో ఎన్నికలు వస్తే పూర్తిగా పార్టీ కనుమరుగవుతుందన్నారు. అన్ని వ్యవస్థలు ఎంతమంది నాపై ఎన్ని ప్రయోగించినా 15 ఏళ్లుగా నేను రాజీ పడలేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల తరపున నిలబడ్డా, మంచి చేస్తున్నా, నిలబడుతూనే ఉంటానని కూడా ఆయన గట్టిగా చెప్పారు. మంచి చేస్తే ఆ మంచితో ఏదైనా మనకు మంచి జరుగుతుందనే నమ్మకమే నాలో ప్రతిసారి ఉంటుందన్నారు. నా ధైర్యం ఒక్కటే అన్నారు, నా ధైర్యం ప్రజలు మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడతారు అనే నమ్మకం నాకు ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ప్రధానిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్తో అంటగాగిన వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, పొత్తులు పెట్టుకొని తెగదెంపులు చేసుకునేది వీళ్ళే, వివాహాలు చేసుకునేది వీళ్ళే, విడాకులు తీసుకున్నది వీళ్ళే అని కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, అలాగే పొత్తులపై ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలప్పుడు ఒక మాదిరి, ఎన్నికలు అయిపోయాక మరో మాదిరి బిహేవ్ చేసే చంద్రబాబును, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ను నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించినప్పుడు ప్రజానీకం నమ్మము అని కూడా సమాధానం గట్టిగా ఇచ్చింది. చంద్రబాబు తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు కుయుక్తులే కదా, కానీ ఈ జగన్ అలా కుయుక్తులకు పోడు, పొత్తులకు పోడు, కేవలం ప్రజలకు మంచి చేయాలి, ఆ మంచి వెనకాల మనం నిలబడాలి అనేదే ఇక్కడ ప్రధాన సూత్రం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమన్న గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించాడు ప్రజానీకంను. ఆయన పేరు తెలిస్తే గుర్తుకొచ్చేది కేవలం వెన్నుపోటు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ప్రతి మీటింగు, ప్రతి భారీ బహిరంగ సభలో మాట్లాడినట్టు కాకుండా జగన్ గారు పదే పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసలు గుట్టును మొత్తం కూడా ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన తీరు కానీ, వాళ్ళ ఎన్నికల రాగానే ఎలా ఉంటారు, ప్రజలను ఎలాంటి మభ్యాలు పెడతారు అనేది కూడా ఆయన సీఎం హోదాలో జగన్ గట్టిగా బలంగా చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా నేను చూస్తున్న దొంగల ముఠాయిది అని కూడా ఆయన అన్నారు. పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా చంద్రబాబుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తొస్తారు. నేను మంచి నమ్ముకున్నా, మంచి కోసం ప్రజలను బాగు చేయాలనే నమ్ముకున్నా, ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఇచ్చింది ఈ మత్స్యకారులకు కేవలం 100 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వంలో కేవలం 1 ఏడాదిలోనే 231 కోట్లు ఖర్చు చేశాం. కేవలం మత్స్యకారులకు అరకొర సహాయం చేయకుండా మత్స్యకారుల కుటుంబానికి తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000, అది కూడా కేవలం కొంతమందికి, ఎంచుకున్న మందికి మాత్రమే. ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తున్నాయి. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా కూడా అందరూ గమనించాలి. గతంలో 1,100 బోట్లు, ఇప్పుడు ఏకంగా 20,000 బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం. గతంలో డీజిల్పై 6 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఇప్పుడు 9 రూపాయలను ఇస్తున్న విషయాన్ని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన ఒకటే ఒక్కటి చెప్పారు, ఈ దొంగ వ్యవస్థలను, దొంగ రాజకీయ నీతులను నమ్ముతారా, మీ జగన్ను మీ ఇంటి కష్టం తెలిసిన ఒక అన్నగా తమ్ముడిగా నాకు మరోసారి అవకాశం ఇస్తారా, ఆలోచన చేయండి అని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. జగన్ చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి అంశం కూడా వాస్తవానికి ప్రాక్టికల్గా సింక్ అవుతున్నదే, ప్రజలు కూడా కల్లారా చూస్తున్నదే. ఇక రాబోయే ఎన్నికల ఫలితాలే చాలా చాలా
దిక్సూచిగా మారతాయి జన అభిప్రాయం ఎలా ఉందనే దానిపై. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.